హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇప్పుడు ఏపీ సచివాలయానికి సంబంధించినట్టు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పోస్టులను పెంచినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంచుమించు మొత్తం ఓవరాల్గా కలుపుకొని ఇంచుమించు 3-4 వేల పోస్టులను పెంచింది ఫ్రెండ్స్ ప్రభుత్వం. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది కదా, నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఈ నోటిఫికేషన్లో ఇక్కడ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మీరు చూస్తే ఈ నోటిఫికేషన్లు అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. సో ఇలా న్యూ ఉన్నాయి కదా, న్యూ ఉన్న చోటల్లో కూడా ఈ వేకెన్సీస్లో ఈ వేకెన్సీస్ అనేవి పెంచడం జరిగింది. సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం మనం. ఒకసారి దీంట్లో మనం ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి. ఇక్కడ దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్, చూద్దాం అసలు అందులో ఏమైనా మార్పులు వచ్చాయో లేదో. సో ఇక్కడ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మీరు చూస్తే చూడండి, ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు చాలా క్లియర్గా. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్, రివైజ్డ్ వేకెన్సీస్ డిఫరెన్సెస్ ప్లస్ అని చెప్పి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీకాకుళం చూసుకుందాం. శ్రీకాకుళం మనకి ఓల్డ్ నోటిఫికేషన్లో 27 పోస్టులు చూపించారు ఫ్రెండ్స్, కానీ రివైజ్డ్ వేకెన్సీస్లో 36, అంటే 9 పోస్టులు పెరిగాయి. విజయనగరంలో 14 ఉండేవి, ఇప్పుడు రివైజ్డ్ నోటిఫికేషన్లో 48 పోస్టులు అనేవి చూపించడం జరిగింది, అంటే 34 పోస్టులు యాడ్ అవ్వడం జరిగింది. అలా విశాఖపట్నంలో 8 ఉండేవి ఓల్డ్లో, ఇప్పుడు 67, అంటే ప్లస్ 59, అంటే యాడ్ అవ్వటం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 14 ఉండేవి, సో ఇప్పుడు 14, ఇకప్పుడు 0, ఎటువంటి మార్పులు ఏవి లేవు పోస్టుల్లో. వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి 7 పోస్టులు ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ 10 పోస్టులు, అంటే 3 పోస్టులు మాత్రమే కలిసినాయి. ఈ కృష్ణ వచ్చేటప్పటికి 3 ఉండేవి 16, అంటే 13 పోస్టులు యాడ్ అవ్వడం జరిగింది. గుంటూరులో 3 ఉండేవి 36 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది, 33 పోస్టులు యాడ్ అవ్వడం జరిగింది. ప్రకాశంలో 7 ఉండేవి, ఇప్పుడు 16, అంటే 9 పోస్టులు యాడ్ అయ్యాయి. అదేవిధంగా నెల్లూరులో 0, ఓల్డ్ నోటిఫికేషన్లో అసలు పోస్టులు అనేవి చూపించలే, కానీ ఇప్పుడు 28, అంటే ఇంచుమించు 28 పోస్టులు యాడ్ అవ్వడం జరిగింది. చిత్తూరులో 4 ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే 92 పోస్టులు, అంటే ఇంచుమించు 88 పోస్టులు అనేవి యాడ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో 1 ఉండేవి 40 పోస్టులు పెరిగాయి, అంటే 39 యాడ్ అయ్యాయి. సో కర్నూలులో 8 ఉండేవి 21, అంటే 13 పోస్టులు పెరిగాయి. వైఎస్ఆర్ కడపలో 1 ఉండేది, 1.5, అంటే 0, ఏ మార్పులు ఏమి లేవు. అంటే ఇక్కడే మనం వెల్ఫేర్ ఎస్టేట్లో కనుక చూసినట్లయితే, సో ఓల్డ్ నోటిఫికేషన్లో 97 పోస్టులు మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు 425, అంటే ఇంచుమించు మొత్తం 328 పోస్టులు అనేవి వెల్ఫేర్ ఎస్టేట్లో మాత్రమే పెరిగాయి ఫ్రెండ్స్. ఇంకా రిమైనింగ్ నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి, అందులో కూడా మీరు న్యూ బటన్ను క్లిక్ చేసినట్లయితే అక్కడ ఓల్డ్ నోటిఫికేషన్ అండ్ న్యూ నోటిఫికేషన్, అంటే ఈ పోస్టుల యొక్క వ్యత్యాసం అనేది మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ కూడా పోస్టులు పెంచడం అనేది కొంతమందికైతే సో ఉపయోగపడే అయితే విషయమే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, కాబట్టి త్వరలోనే ఈ రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.